ఏపీ ఓట్ల పంచాయతీ ఈసీ దగ్గరకు చేరింది. విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులకు పోటాపోటీగా ఫిర్యాదు చేసుకున్నారు టీడీపీ వైసీపీ నేతలు. ఓట్ల తొలగింపుపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఓట్ల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సీఈసీ ప్రతినిధులను కోరారు. ఏపీలో ఓట్ల పంచాయతీ కాకరేపుతోంది. వైసీపీ టీడీపీ ఓట్ల తొలగింపుపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఈసీ బృందానికి రెండు పార్టీలు ఫిర్యాదు చేసుకున్నాయి. ఓట్ల తొలగింపు మీద తమ అభ్యంతరాలను తెలిపాయి. సీఈసీ బృందానికి టీడీపీ వైసీపీ సభ్యులు పోటాపోటీ కంప్లైంట్స్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఎలాంటి స్పందన వచ్చింది ఈసీ నుంచి? ఏమి ఎవరి మీద ఎవరు ఏం కంప్లైంట్ చేశారు? రెండు రోజుల పాటు విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశానికి ఈ రోజుతో ముగియబోతుంది. కొద్దిసేపట్లోనే అటు టీడీపీ జనసేన నాయకులు, అదే విధంగా వైసీపీ నాయకులు కూడా రాష్ట్రంలో ఓట్ల అక్రమాల అంశానికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి ఇప్పటికే సమావేశం జరుగుతున్నటువంటి నోవాటల్ హోటల్ దగ్గర కూడా చేరుకున్నాడు. వైసీపీ నుంచి మంత్రి జోగి రమేష్ తో పాటు మాజీ మంత్రి పేర్ని నాని, అదేవిధంగా ఇతర నేతలు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా టీడీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధూళిపాల నరేంద్ర, జనసేన నేతలు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. ఒక అరగంట సమయం తర్వాత సిఈసి సమావేశం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, అదేవిధంగా జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కూడా ముగియబోతుంది. ఆ ముగిసిన వెంటనే వీళ్ళు రాష్ట్రంలో ఒకే ఇంట్లో అక్రమ ఓట్ల అంశానికి సంబంధించి టీడీపీ నేతలు, జనసేన నేతలు అయితే ఫిర్యాదు చేయబోతున్నారు. అదేవిధంగా వైసీపీ నేతలు కూడా తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళ వల్ల 4 లక్షల పైన ఓట్లు, అలాంటి ఓట్లు ఉన్నాయి, అవన్నీ కూడా తొలగించాలి. లేకపోతే ఒకే వ్యక్తి 2 ఓట్లు వినియోగించుకోవడం ద్వారా ఓటు హక్కును దుర్వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయనే అంశానికి సంబంధించి తమ తమ దగ్గర ఉన్నటువంటి జాబితాలు, అదేవిధంగా అక్రమాలకు సంబంధించి ఏదైతే ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు ఫిర్యాదు చేశారో ఆ అంశాలతో పాటుగా ఎన్నికల సంఘం అధికారులు తీసుకున్న చర్యలు, ఇంకా రానున్న రోజుల్లో త్వరితగతిన తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులకైతే తమ తమ వినతి పత్రులు, అదేవిధంగా జాబితాలను కూడా అందజేయడానికి అయితే ప్రస్తుతం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక అరగంట సమయం తర్వాత అయితే ఈ సమావేశం కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలతో ముగిసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను అయితే 2 పార్టీలకి సంబంధించిన నేతలు అయితే కలవబోతున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.